అరవ గ్రామం 355 సర్వే నెంబర్ గడ్డ వాగులోనే కొంతమంది కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత మేము మా విఆర్ఓలు జేసీబీ పట్టుకొని అది ఎవిక్ చేయడానికి అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎవిక్షన్ జరుగుతున్న టైంలోనే అక్కడ దొడ్డికిరణ్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఒక 20 మంది పాతిక మంది వ్యక్తులతో వచ్చి అక్కడికి వచ్చి దుర్భాషలు ఆడుతూ మా మీద చేయి చేసుకొని మమ్మల్ని నన్ను ప్లస్ మా విఆర్ఓను కూడా మా లైసెన్స్ సర్వేయర్ను కూడా చేయి చేసుకున్నారు. అక్కడ రాడ్లు ఇవన్నీ పట్టుకొని మమ్మల్ని బెదిరించారు. తర్వాత అక్కడ ఉన్న జేసీబీని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని జేసీబీ కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మేము ఎలాగా మీరు ఎలా ఉంటారు ఎలా బ్రతుకుతారు ఎక్కడికైతే వెళ్తారో మేము వచ్చి మీ అంత చూస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. ఇలాంటివి జరిగితే మేము గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం అన్నది చాలా కష్టం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజుకి ఈరోజే మాకు చర్యలు తీసుకొని మాకు ప్రొటెక్షన్ అనేది కల్పించవలసిందిగా కోరుతున్నాం. మా విఆర్ఓలు మళ్ళీ అక్కడికి వెళ్ళి పనిచేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన బెదిరించి నేను మీ ఇంటికి వచ్చి మీకు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. అలాంటిది మేము ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు తర్వాత కన్సర్న్ విఆర్ఓ గారు 40 డేస్ ఎన్క్రోచ్మెంట్ జరిగిందనే దాని మీద జేసీబీ పట్టుకునే వెళ్తే అందరూ కొంత 60 సెంట్ల వరకు దొడ్డికిరణ్ అని అతను ఎన్క్రోచ్ చేశాడు. అతను గవర్నమెంట్ గడ్డని చేసేటం జరిగింది. వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు తిరగొడుతుంటే దొడ్డికిరణ్ ప్లస్ వాళ్ళ తాలూకా కొంతమంది ఆర్ఐ గారిని కంప్లైంట్ పట్టడం అసలు చేయడం జరిగింది. దాని మీద ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సెక్షన్స్ 332, 353, 447, 427, 323, 34 ఐటీసీ అండ్ సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది.